మొన్నటి వరకు వచ్చే ఎన్నికల్లో వారసులను బరిలోదించాలనే ఆలోచనలో ఉన్నారు సడన్ గా తానే పోటీలో ఉంటానని తేల్చేశారు ఇంతకీ పెద్ద ఆయన ఎందుకు యూటం తీసుకున్నారు నిర్ణయం మార్చుకోవడం వెనుక ఏం జరిగింది జిల్లా రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి కామారెడ్డి జిల్లా బాన్సువాడి టీఆర్ఎస్ అభ్యర్థిగా మళ్లీ తానే పోటీ చేస్తానని ప్రకటించారు స్పీకర్ పోచారం రెడ్డి సీనియర్ రాజకీయవేత్త కావడంతో ఆయన చేసిన ప్రకటనపై పెద్దగా ఆశ్చర్యం లేకపోయినా దాని వెనుక ప్లే అయిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చర్చగా మారింది ఇందుకు శ్రీనివాసరెడ్డి కుమారుల వైఖరి కూడా కొంత కారణం కావడంతో అంత ఆసక్తిగా ఆరా తీస్తున్న పరిస్థితి పోచారం శ్రీనివాసరెడ్డి కుమారులో భాస్కర్ రెడ్డి డీసీసీబీ చైర్మన్గా ఉన్నారు ఇక నియోజకవర్గం ఇన్ఛార్జిగా మరో కుమారుడు సురేందర్ రెడ్డి పనిచేస్తున్నారు ఇద్దరు బాన్సువాడ సీటుపై కన్నేశారు ఎవరికి వారే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు తామేనని ప్రచారం చేసుకుంటున్నారు వాస్తవానికి భాస్కర్ రెడ్డి వైపే శ్రీనివాసరెడ్డి మొగ్గు చూపుతారని చర్చ సాగింది ఆయన్ని రాజకీయ వారసుడిగా ప్రకటిస్తారని అనుకున్నారట కానీ కుమారుల మధ్య సీటు విషయంలో తకరారు చూశాక శ్రీనివాసరెడ్డి మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది వచ్చే ఎన్నికల్లో బాన్సువాడ్లో తానే పోటీ చేస్తానని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు సీఎం ఆదేశాలు పార్టీ కేడర్ అభీష్టం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు కానీ అసలు సంగతి అది కాదని పార్టీ వర్గాల అనుమానం రెడ్డి స్పీకర్ గా ఉండడంతో నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాలన్నీ ఆయన కుమారులు భాస్కర్ రెడ్డి సురేందర్ రెడ్డే చూసుకుంటున్నారు వచ్చే ఎన్నికల్లో తండ్రి పోటీ చేయకపోతే తామే బాద్షా కావాలని ఇద్దరూ పోటీ పడ్డారు నియోజకవర్గంలో సగం మండలాల్లో సురేందర్ రెడ్డి పెద్ద దిక్కుగా ఉంటే మిగతా మండలాల్లో భాస్కర్ రెడ్డి వ్యవహారాలు చక్కబెడుతున్నారు ఆ పరిచయాల ఆధారంగా ఇద్దరూ పోటీకి ఆసక్తి పెంచుకోవడం కేడర్లో కుటుంబంలో గందరగోళానికి దారితీసినట్టు తెలిసిందే సమస్యని ఇలాగే వదిలిపెడితే మొదటికే మోసం రావచ్చని పోచారం శ్రీనివాసరెడ్డి అభిప్రాయపడ్డారట వచ్చే ఎన్నికల్లోనూ తానే బరిలో ఉంటే అంతా సర్దుకుంటుందని భావించి పెద్ద నిర్ణయం మార్చుకున్నారని చర్చ సాగుతోంది వాస్తవానికి బాన్సువాడిలో కొంతకాలంగా విపక్ష పార్టీలు టీఆర్ఎస్ పై ఒంటి నియోజకవర్గం ఒకటే అయినా ముగ్గురు ఎమ్మెల్యేలున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నాయి కోచారం శ్రీనివాసరెడ్డి ఆయన ఇద్దరు కుమారులను ఉద్దేశించి విమర్శలకు పదులు పెడుతున్నాయి ఇది కూడా సభాపతిని ఆలోచనలో పడేసినట్టు టాక్ అసలే పొలిటికల్ హీట్ నెలకొన్న తరుణంలో తన ఇంటి నుంచే గందరగోళం ఉందనే సంకేతాలు మంచివి కాబోవని అనుకుంటున్నారట మొత్తానికి టీకప్పులో తుఫానుగా సమస్య సద్దుమనగడంతో బాన్సువాడ టీఆర్ఎస్ శ్రేణులు కూడా ఊపిరి పీల్చుకుంటున్నారట